ఊరు తీయించుకుంటా లేదా అడిగిస్తారు ఊరి పబ్లిక్ లో చంపేస్తా అని చెప్పెదరిస్తా నేను కాదు వాడాలండి వాడాలని చంపేస్తా సో వాడు చీప్ గా ఎలిగేషన్ చండాలంగా ఉంది లక్ష రూపాయలు 70,000 కి సెటిల్మెంట్ అనేది మాకు వినడానికి కూడా మాకు చండాలంగా ఉంది షూటింగ్ కేల్తే నేను షూటింగ్ కేల్తే 50,000 రూపాయలు మొన్నే రాఘవేంద్ర గారి సినిమా చేసి తీసుకొచ్చా నా చెక్ కూడా చూపిస్తా ఈ అదవిచ్చ 70,000 కి 80,000 కి నేను అడుగుతానా నేనే ఎంతో మందికి ఎన్నో దానాలు చేస్తాను మీరు నా హిస్టరీ తీసుకోండి నేను అడిగిన వాడికి తప్పించుకోవడానికి కారణం కావాలమ్మా పరాటే కళ్యాణి ఏంటో నా ట్రాన్సాక్షన్స్ నా ఫోన్లో కళ్యాణి గారు నైట్ ఎందుకు వెళ్ళారు ఇది డేలో ఎందుకు పెట్టుకోలేక మరి సిచువేషన్ ఏమైంది అసలు మా తమ్ముడు ఆ ఎదురుగా అపార్ట్మెంట్ లో ఇల్లు కొనుక్కున్నాడు హైదరాబాద్ హౌస్ పైన కొన్నాడు నేను అక్కడికి వెళ్ళాను వాడి ఆపోజిట్ వీడి ఇల్లు నాకు తెలియదు అమ్మాయి వచ్చింది ఆ విక్టిమ్ నాతో పాటు ఆ అమ్మాయి చూపించి అక్క ఒకసారి వాడికి నా వీడియో తీసామని చెప్ప ఒకసారి మాట్లాడంటే వాడు మర్యాదగా మాట్లాడదాను పైన జా ఏందే ఇదా మాట్లాడే పద్ధతి నా కొడుకుని శ్రీకాంత్ రెడ్డి గారా అన్నాను వాడు మాట్లాడే పద్ధతి బాగాలేదు సరే నువ్వు కిందకు వస్తావు పైకి రావాలని అడిగాను అడిగితే ఏంది వాళ్ళకి 10,000 ఇచ్చా నీకు ఎక్కువ ఇస్తా వస్తావా నీకు కూడా చేస్తా ప్రాంక్ అంటే ఊరుకోవాలమ్మ నేను ఊరుకుంటావా అలా అడిగితే ఊరుకుంటావా నేను అదే చేసా నేను అదే చేసా నా కొడుకుని 420 నా కొడుకుని సో వాళ్ళకి ఒక గాయం కాలేదు నాకు మాత్రం గాయమైంది చూడు నేను గాంధీని కాదు మూడు సార్లు కొడితే నేను ఎన్నిసార్లు కొట్టాలి నాకు మాత్రం పౌరుషం ఉంటదా అనేసి నాకు గాయమైంది లేదు అక్కడ రాసిన డాక్టర్స్ రండి ఇక్కడ నాకు ఇప్పటికి నడవలేకపోతున్నా సరే పదండి ఒకసారి నేను కింద పడేస్తే మా పిల్లతో పాటు రా ఇక్కడ గుచ్చుకుంది నేను కరెక్ట్గా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా మీతో పాటుగా అమ్మాయిని తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు ఫ్యామిలీలో ఉన్నారండి పిల్లలు ఉన్నారండి నేను బయటికి రాను మీరు అడగండి తీసాను ఎంత అవుతుంది నాకు తెలియదు నేను గొడవకి వెళ్ళానా అండి ఏమన్నా నేను గొడవకు డైరెక్ట్ గొడవ కింద 10 మంది 20 మంది వేసుకెళ్తాను నేను ఒక్కదాన్ని వెళ్తానా అటు గొడవకు నేను ఒకళ్ళు నిజంగా తన్నాలనుకుంటే ఒక్కదాన్ని వెళ్తానా కదా సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది దాన్ని వాడు వేద వాడుకుందామని వాడు మాటలు మీరు 10 నిమిషాలు వినండి మేడం వింటే మీకే అర్థమవుతుంది వాడు ఇలాంటి వెదవని మీరు అంటే ఇంటర్వ్యూస్ చేయడం కూడా చేస్తే ఇంకా సమాజం ఇంకా ఇంటర్వ్యూస్ మాత్రం కాదు జస్ట్ అతను క్లారిటీ అడిగాము అది ఇంటర్వ్యూ అనుకుంటే పొరపాటు అది వాడేం క్లారిటీ అండి వాడేం క్లారిటీ ఇస్తారు వాడికి వాడు చేసిన తప్పుకి అందరూ కలిసి కుమ్మండి ఫస్ట్ కుమ్మండి మీ పిల్లలు లేరా అందరూ మీ పిల్లలు లేరా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు ఆనందపడుతుంటారు నేను చేసిన పనికి